Welcome to Manashef, నేను మీ మాధవిని. ఈ రోజు నేను మీకు టమాటా ఉల్లిగడ్డ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ తయారు చేసుకోవడం. రైస్ లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లిగడ్డ కారం తోటి మనం రకరకాల వెరైటీస్ చేస్తుంటాం కదా, ఒకసారి టమాటాతో కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మనాషెఫ్ ఛానల్ ని చూస్తున్నట్లయితే మనాషెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. కారం 2 లేదా 3 టీ స్పూన్ల దాకా వేసుకోండి. ఈ కారం మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేశాను, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనకి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ పలుకులుగా కనిపించేటట్లు మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ టమాటా ఉల్లిగడ్డ కారానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను పోపు దినుసులు కాస్త ఎక్కువే వేసుకున్నానండి, మీకు ఇన్ని వద్దు అనుకుంటే తగ్గించుకోండి. ఈ ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసుకోండి. ఈ ఉల్లిగడ్డ కారం కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే మనకి ఆ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా పంటి కింద తగులుతూ టేస్ట్ బాగుంటాయండి. మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోమాకండి, టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కారం మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు వేయించుకోండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో 4 లేదా 5 మీడియం సైజు టమాటాలను తీసుకుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ప్యాన్ కి మూత పెట్టి టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా టమాటాలు బాగా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు గరిటె పెట్టి టమాటాలని బాగా నలపండి. ఇలా నలపడం వల్ల మనకి గుజ్జులాగా వస్తుంది, చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ప్యాన్ కి ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని ఈ కర్రీలో నుంచి ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది చూడండి. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో లేదా చపాతీలో తినండి. సూపర్ గా ఉంటుంది టేస్ట్. మామూలు టమాటా కర్రీయే కదా అనుకుంటారు కొంతమంది, కానీ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.